Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బెడిసుకొట్టిన సోమవీర్రాజు వ్యూహం కమలములో అసమ్మతికి ఆజ్యం. కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడినట్లుగా ఉంది ఏపీ బీజేపీ మీడియా ప్రతినిధుల జాబితా. పార్టీ తరఫున టీవీ చర్చల్లో వీళ్లే పాల్గొనాలి, వీరినే మీడియా పిలవాలంటూ ఓ జాబితా ఇచ్చింది బీజేపీ. అందులో అధికార ప్రతినిధులతో సహా వివిధ పదవుల్లో ఉన్న 28 మందికి చోటు కల్పించారు. ఈ జాబితాలో ఉన్న వారి సంగతి ఏమో కానీ గట్టిగా మాట్లాడగలం, పార్టీ గొంతు వినిపించగలం అనుకున్న వాళ్ళు కొత్తలాడిపోతున్నారట. అలాగే కొంతమంది నేతల పేర్లపైన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయట. బీజేపీ ఓ క్రొత్త ప్రయోగానికి తెరతీసింది. అధికార ప్రతినిధులతో పాటు మరికొందరితో ఓ జాబితా తయారు చేసి మా పార్టీ తరఫున వీళ్లను మాత్రమే టీవీ చర్చలకు పిలవాలని షరతు పెట్టింది. ఇదే ఇప్పుడు ఏపీ బీజేపీలో రచరచ అవుతోంది. పార్టీ పేరుతో చర్చలకు వెళుతున్న సదరు నేతలు వేరే పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని, వారికి అనుకూలంగా వాయిస్ వినిపిస్తున్నారని గుర్తించారట. అలాంటి వాళ్లకు కత్తెర వేయడానికి ఈ అధికార ప్రతినిధుల జాబితాను అధికారికంగా విడుదల చేశారట. కోవర్ట్లు ఎవరో ఏంటో తెలియదు కానీ ఎప్పటి నుంచో పార్టీ ప్రతినిధులుగా మీడియా చర్చలకు వెళుతున్న రమేష్ నాయుడు, పాతూరి నాగభూషణం, రఘురాము వంటి వారి పేర్లు ఈ జాబితాలో కనిపించలేదు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే కోవర్ట్లుగా పార్టీ అనుమానిస్తున్న ఒకరిద్దరి పేర్లు జాబితాలో ఉన్నాయట. ఇదే గందరగోళానికి తెరతీసింది. అంతేకాదు ఫీల్డ్లో పనిచేసే చాలామంది పేర్లు జాబితాలో లేకపోవడంతో పనిచేసేది మేము, టీవీల్లో కనిపించేది వాళ్ళ అంటూ పెదవి విరుస్తున్నారట. మొత్తానికి బీజేపీ నేతలు చేసిన ఈ పని ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకున్న చందంగా మారిందని అంటున్నారు. దీనిని ఎలా సరిచేస్తారో, అసంతృప్తులను ఎలా బుజ్జగిస్తారో చూడాలి.